హాయ్ ఫ్రెండ్స్, త్రయాంబకేశ్వర జ్యోతిర్లింగ ఆలయం ఎక్కడ ఉంది, ఆ ఆలయ విశేషాలు మీకోసం. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే కింద కనిపించే రెడ్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే నా వీడియోని లైక్ చేస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మహారాష్ట్రలోని నాసిక్ పట్టణానికి 23 కిలోమీటర్ల దూరంలో త్రయాంబకేశ్వర ఆలయం ఉంది. ఈ పుణ్యక్షేత్రంలో పరమశివుడు త్రయంబకేశ్వరుడిగా పూజలు అందుకుంటాడు. ఈ ఆలయం చాలా పురాతనమైనది. ఈ ఆలయము వెనక ఉన్న బ్రహ్మగిరి కొండపైనే గోదావరి నది జన్మించింది. త్రయంబకేశ్వర ఆలయం అత్యంత అద్భుతమైన కట్టడము. ఈ ఆలయంలో అత్యంత విశాలమైన నీటి కుండం కలదు. పూర్వము ఈ ఆలయానికి వచ్చిన భక్తులు ఈ నీటి కుండంలోని జలాన్ని శివుని అభిషేకానికి ఉపయోగించేవారు. స్వామివారి గర్భగుడికి ఎదురుగా అతి పెద్ద నంది విగ్రహము ఉంది. అలనాటి శిల్పుల పనితనానికి ఇది నిదర్శనము. ఇది చూపరులను విపరీతంగా ఆకర్షిస్తుంది. ప్రధాన ఆలయం ప్రాకారంపై విఘ్నేశ్వరుని యొక్క ప్రతిమ ఉంటుంది. ఇక్కడికి వచ్చే భక్తులు మొదటగా వినాయకుణ్ణి దర్శించుకుని తరువాత ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఆలయం చుట్టూ చాలా విశాలమైన ప్రాంగణం ఉంది. ఈ ప్రాంతంలో చిన్న చిన్న దేవతా మందిరాలు ఉన్నాయి. పూర్వము గౌతమ్ మహర్షి బ్రహ్మగిరి కొండపై తన ఆశ్రమాన్ని నిర్మించుకుని అక్కడే ఉండేవాడు. ఒకసారి తీవ్రమైన కరువు కాటకాలు రావటంతో గౌతమ్ మహర్షి వరుణదేవుని కోసం తపస్సు చేస్తాడు. వరుణదేవుడు ఒక కొలను ఎప్పటికీ ఎండిపోకుండా ఉండే విధంగా అక్కడ సృష్టిస్తాడు. ఆ నీటితో చుట్టుపక్కల ప్రాంతాలంతా సస్యశ్యామలంగా మారి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేవారు. ఇది చూసిన పరిసర ప్రాంతాల్లోని మునులు అసూయతో ఒక మాయ గోవును తయారు చేసి గౌతమ మహర్షి వద్దకు పంపి ధాన్యాగారాన్ని అంతా తినాలి అని ఆజ్ఞాపిస్తారు. ధాన్యాన్ని తింటున్న గోవును గౌతమ్ మహర్షి దర్భపులతో అదిలిస్తాడు. గౌతమ్ మహర్షి దర్భతో అదిలించటం వలన గోవు చనిపోతుంది. గౌతమ్ మహర్షికి గోహత్య పాతకము చుట్టుకుంటుంది. దీనితో అక్కడ ఉన్న మునులందరూ గౌతమ మహర్షిని అక్కడ ఉండటానికి వీలులేదు, వెళ్ళిపోమ్మంటారు. గౌతముడు గోహత్య పాతకాన్ని నిర్మూలించుకోవటానికి శివుని గురించి తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్షమై గంగను గౌతమును మీదగా ప్రవహింపచేస్తాడు. ఇలా ప్రవహింపచేయటం వలన గౌతముని యొక్క గోహత్య పాతకము తొలగిపోతుంది. గౌతమ్ మహర్షి ప్రార్థన మరణించి పరమశివుడు ఇక్కడే జ్యోతిర్లింగ రూపంలో ఉంటానని వరమిస్తాడు. గౌతముని ప్రార్థన మేరకు మిగతా సమస్త దేవతలు 12 సంవత్సరాలకు ఒకసారి బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పుడు తమంతా వచ్చి గంగలో పవిత్ర స్నానం చేస్తామని వరమిస్తారు. ఈ గంగాజలం అందరికి చెందాలని తన ఆశ్రమంలో వెలిచిన గంగా జలాన్ని అన్ని వైపులకు పారేతట్లు చేస్తాడు. గౌతమ్ మహర్షి చేత ఆవిర్భవించింది కనుక గోదావరి నది అని పేరు వచ్చింది. ఈ బ్రహ్మగిరి ప్రాంతానికి కుశివర్తం అనే మరొక పేరు కూడా ఉంది. పవిత్ర గంగా ప్రవాహము గోదావరి నదిగా ఆవిర్భవించిన రోజు మాఘశుద్ధ దశమి నాడు బ్రహ్మగిరిలో స్నానం చేయటానికి భక్తులు త్రయంబకేశ్వరం వస్తారు. గర్భగుడిలోని శివలింగం క్రింద నుండి గోదావరి నీరు ఉబికి పైకి వస్తుంది. ఈ ఆలయంలో చిన్న కుంటలో 3 శివలింగాలు ఉన్నాయి. అవి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. అందుకే ఈ స్వామిని త్రయంబకేశ్వర స్వామి అంటారు. ఫ్రెండ్స్, త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ ఆలయం ఎక్కడ ఉంది, ఆ ఆలయ విశేషాలు తెలుసుకుంటారు కదా ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.